ఒకసారి గర్భం వస్తే చాలు ఇక అంత సజావుగా జరిగిపోతుందని అనుకుంటారు ఇందులో కొంత నిజం లేకపోలేదు కానీ గర్భం విషయంలో అన్ని సార్లు పరిస్థితులు ఒకేలా ఉండవు గర్భం పోవటం కడుపు నిలబడకపోవటం అనేది చాలా మందికి అనుభవమే ఇలా అర్ధాంతరంగా గర్భం పోయినప్పుడు చాలా మంది మానసికంగా కుంగిపోతూ ఉంటారు మళ్లీ గర్భం ధరించలేమని ఆందోళన చెందుతూ ఉంటారు నిజానికి ఇలాంటప్పుడు దిగులు పడకుండా ఉండటంతో పాటు తర్వాత గర్భం విషయంలోనే తగిన పరీక్షలు చేయించుకొని ముందుకెళ్లటం చాలా అవసరమని చెబుతారు డాక్టర్లు తరచూ గర్భస్రావం అవుతున్నప్పుడు మానసిక స్థైర్యాన్ని ఎలా కూడ తీసుకోవాలో తర్వాతి గర్భం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం సొసైటీలో ఆశీర్వాదం ఇచ్చినప్పుడు పెళ్ళప్పుడు పిల్లా పాపలతో కలకలలాడు అంటారు సో ఏదన్నా సరే ఆ స్త్రీకి ఎలాగుంటుందంటే నాకు పిల్లా పాప లేకుంటే నా జీవితం వ్యర్థం అనేది అది ఇట్స్ ఆల్మోస్ట్ ఇన్బిల్ట్ అనాల ఇన్బిల్ట్ అనాల మన సొసైటీలో బట్ దట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్ వాళ్ళకి మనం చాలా కౌన్సిలింగ్ ఇవ్వవలసిన అవసరం ఉంది చాలామంది మంది సైకలాజికల్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు మాట్లాడితే డిప్రెషన్లోకి వెళ్తారు ఫస్ట్ థింగ్ యాంగ్జైటీ డిప్రెషన్ డిప్రెషన్ ఎలా ఉంది ఒక మనిషికి డిప్రెషన్ ఉంది అని మనం ఎలా తెలుసుకోగలము అంటే వాళ్ళకి నిద్ర పట్టదు రాత్రి సరైన మేల్కో వచ్చేస్తుంది ఇంకా దాని తర్వాత నిద్ర పట్టదు ఎప్పుడు చూసినా ఎక్కడో ఒక దగ్గర ఈ మామూలు రొటీన్ వర్క్స్ నుంచి వాళ్ళకి ఇష్టం ఉండదు జనరలీ ఫ్రెండ్స్తో కలవాలన్నా కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళు సెపరేట్గా ఉంటారు ఏదన్నా కొంచెం చిన్నగా మాట్లాడినా వాళ్ళకి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది సో ఆ యొక్క ఫ్యామిలీ మెంబర్సు ఇవన్నీ రికగ్నైజ్ చేయాలి ఈ రికగ్నైజ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్కి తీసుకొని రావాలి సో అప్పుడు మనము వాళ్ళకి ఇచ్చే కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ అమ్మ దిస్ ఇస్ నాట్ ఇది ఇదే అయితే అవ్వాలని ఏం లేదు మనం ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ చేసి ప్రయత్నం చేయొచ్చు అని చెప్పేసి చేయాలి కొన్నిసార్లు ఏమవుతుందంటే అన్ని టెస్టులు నార్మలే ఉంటుంది అయినా ఇట్లా అవుతూ ఉంటుంది అప్పుడు మనకి టెండర్ లవింగ్ కేర్ టీఎల్సీ అంటామన్నమాట ఈ టెండర్ లవింగ్ కేర్ డాక్టర్ దగ్గర నుంచి నర్సుల దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి సొసైటీ దగ్గర నుంచి కూడా అందరూ ఇవ్వవలసిన అవసరం ఉంది వాళ్ళకి ధైర్యం చెప్పాలి నాట్ టు వరీ సో ఎస్ దానికి ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువ అవ్వచ్చు ట్రీట్మెంట్ ఎక్కువ అవ్వచ్చు కానీ దెర్ ఇస్ ఆల్వేస్ హోప్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టల్ అని వాళ్ళకి చెప్పాలి